బహుజన రాజ్య నిర్మాత కాన్సీరాం కలలు గన్న రాజ్యాన్ని నిర్మిద్దామని బీసీ ఎస్సీ ఎస్టీ కులాలు ఏకమై ఆశయాల సాధనకు ఉద్యమించాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేష్ మహారాజ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్సీరాం 18వ వర్ధంతిని గురువారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. అనంతరం నవంబర్ 3న హైదరాబాద్లో జరిగే డిఎస్పీ కార్యకర్తల మహాసమ్మేళన కరపత్రాలను ఆవిష్కరించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పేదల రాజ్యం కోసం అట్టడుగు వర్గాలను ఏకం చేస్తూ మనువాద రాజకీయ కుట్రలకు ఎదురెడ్డి పేదల రాజ్యాన్ని స్థాపించిన మహనీయుడు కాన్సీరామని అగ్గిమల్ల గణేష్ కొనియాడారు. కాన్సీరాం ఉద్యమ ప్రేరణతో తెలంగాణలో ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధం చేస్తుందని, బహుజన జాతులు ఈ పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. బహుజన రాజ్య నిర్మాత బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ సమాజం కోసం అట్టడుగుల పేదల రాజ్యాన్ని స్థాపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మాన్యశ్రీ కాంశీరామ్ యొక్క జయంతి వేడుకలను ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. కావున ఈరోజు మన కోసం, పేదల కోసం, అట్టడుగుల కోసం పోరాడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, సాహు మహారాజ్, మాన్యశ్రీ కాంశీరామ్ గారి యొక్క ఆశయాలను సాధించేందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఇలా పోరాటం చేస్తూ ఉంది. మహనీయుల యొక్క కలలను సాధించేందుకు, వారి ఆశయాలను సాధించేందుకు ధర్మబద్ధమైనటువంటి ఒక రాజకీయ యుద్ధం ద్వారా ఈరోజు పేదల రాజ్య నిర్మాణం కోసం ధర్మ సమాజ్ పార్టీ ముందుకు పోరాడుతుంది. కావున అట్టడుగులాలు, పేదలు మరియు సమసమాజం కోసం, సమానత్వం కోసం, అట్టడుగుల అభివృద్ధి కోసం, వెనుకబడినటువంటి జాతుల మేలు కోసం జరిగే పవిత్ర